సీఎం కేసీఆర్ ఇవాళ అచ్చంపేట వనపర్తి మునుగోడులో పర్యటించనున్నారు. మూడు చోట్ల నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు హాజరవుతారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి నిరంజన్ రెడ్డి. అటు నల్గొండ జిల్లా మునుగోడులోనూ బహిరంగ సభకు అంత సిద్ధం చేశారు బీఆర్ఎస్ లీడర్స్. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే గజ్వేల్లో కేసీఆర్ పై పోటీ చేస్తారన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. ఆనాటి పరిస్థితుల్ని బట్టి బీజేపీలో చేరారని చెప్పారు. మునుగోడు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు కాంగ్రెసే ప్రత్యామ్నాయమని ప్రజలు అనుకుంటున్నారన్నారు. బతికి ఉన్నంతకాలం మునుగోడు ప్రజలతోనే ఉంటారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీరటం ఆయన వ్యక్తిగతమన్నారు కేంద్ర మంత్రి. ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆయన లాంటి నేతలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారని చెప్పారు. బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదన్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ని కిషన్ రెడ్డి ఖండించారు. పార్టీని వీడిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలని అలా చెప్పారని విమర్శించారు. జాతీయ నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు నిందలు వేయటం కరెక్ట్ కాదన్నారు ఎంపీ లక్ష్మణ్. ఒక అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి కేటీఆర్. పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయిన కర్ణాటక ప్రజలు కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 24 గంటల 3 గంటల కరెంటు కావాలా, ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామన్నారు కేటీఆర్. రాజగోపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధం బయటపడిందన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ను తట్టుకోలేకే బీజేపీ కాంగ్రెస్ తో చేతులు కలుపుతోందని ఆరోపించారు. కేసీఆర్ వ్యక్తి కాదు, శక్తి అన్న హరీష్ రావు విజన్ ఉన్న నాయకుడు అన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే 60 ఏళ్లు వెనక్కి రాష్ట్రం వెళ్లటం ఖాయమన్నారు హరీష్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో సునీత లక్ష్మారెడ్డికి కేసీఆర్ బీఫామ్ అందజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సునీత బీఫామ్ అందుకున్నారు. మదన్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు కేసీఆర్. తెలంగాణలో 2వ విడత అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. 5 గంటల పాటు అభ్యర్థుల ఎంపికపై మాట్లాడారు. వామపక్షాలతో పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సమావేశానికి సోనియా, రాహుల్, ఖర్గే సహా కీలక నేతలు హాజరయ్యారు. ఇవాళ మరోసారి సీఈసీ భేటీ కానుంది. అటు నిజామాబాద్ అర్బన్ టికెట్ విషయంపై మహేష్ కుమార్ గౌడ్తో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా మైనారిటీ వ్యక్తిని బరిలోకి దించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొంతమంది ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. పదవి విరమణ చేసిన చాలా మంది అధికారులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మార్పు ఖాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 70 నుంచి 80 సీట్లు గెలిచి అధికారంలోకి రాబోతున్నామన్నారు. ఇవాళ సెకండ్ లిస్ట్ అభ్యర్థిని ప్రకటిస్తామన్న కోమటిరెడ్డి విపక్షాలతో ఖరారవుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని గతంలోనే మోదీకి లేఖ రాసినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇవ్వటంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు పదవుల్ని త్యాగం చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. సికింద్రాబాద్లో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్లాక్ టవర్ దగ్గర ఉన్న నవకేతన్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ తోనే కాంప్లెక్స్ ఎల్ఆర్లో ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు అధికారులు. రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రబీ పంట సీజన్తో పొటాష్, సల్ఫర్ వంటి పోషకాల కోసం ఎరువుల సబ్సిడీ రేట్లను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎరువులపై సబ్సిడీ కోసం 22,303 కోట్లు రిలీజ్కు కేబినెట్ ఓకే చెప్పింది. తాజా కేబినెట్ నిర్ణయంతో కిలో నత్రజనిపై 47, సల్ఫరస్పై 20 రూపాయలు, పొటాష్పై 2 రూపాయల సబ్సిడీ లభించనుంది. టన్ను డీఏపీ 4,500 సబ్సిడీ ఇవ్వనుంది కేంద్రం. కాంగ్రెస్తో పొత్తు దాదాపు కొలిక్కొచ్చిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అధికారికంగా ప్రకటించాల్సి ఉందన్నారు. కొత్తగూడెం, చెన్నూరు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు తాము అంగీకరించామని తెలిపారు. సిపిఎంతో ఇంకా కాంగ్రెస్ చర్చలు కొనసాగుతున్నాయన్నారు నారాయణ.
వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా టీమ్ మరో అద్భుత విజయం సాధించింది. నెదర్లాండ్స్ పై 309 పరుగుల తేడాతో ఆసిస్ ఘన విజయం సాధించింది. ఆసిస్ నిర్ణీత 50 ఓవర్లకు 399 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కి ఆసిస్ బౌలర్స్ చుక్కలు చూపించారు. 90 పరుగులకే ఆల్అౌట్ అయ్యారు. విక్రమ్జిత్ సింగ్ 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆడిన 5 మ్యాచుల్లో 3 గెలిచిన ఆసిస్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది.